పెళ్లికి ముందు సెక్స్ లాంటిది అదే చేయలేదా? ఎందుకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి తను అమ్మా ఈవిడ శివాని గారు. ఈవిడకే మనం రూము చూపించాలి. పెళ్లికి ముందు సెక్స్ లాంటిది అదే చేయలేదా? నువ్వు తన ఫ్రెండ్ తోనో బంధువులతోనో ఎవరితోనైనా ఫోన్ లో అయినా మాట్లాడావా? లేదు. తన గురించి ఏమీ తెలియకుండా అందంగా ఉందని పెళ్లి చేసుకున్నావా? ఒకవేళ తనగానే దయ్యం అయితే. 6 నెలల క్రితం నేను ఒక అబ్బాయిని సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిని అయ్యాను. ముందు శివ, ఇప్పుడు శివాని. అమ్మాయికి అబ్బాయికి తేడా తెలియకుండా మీ అబ్బాయికి ఏం పెట్టి పెంచారేంటి? మగాడిగా పుట్టించడం, ఆడదానిగా పుట్టించడం దేవుడు పని. డివోర్స్ పేపర్స్ చదివి సైన్ చేసాయి. నేనెందుకు వీటి మీద సైన్ చేయాలి? ఆయన నేనే తప్పు చేశాను. శివాని భట్నాగర్ కరెక్ట్ గా 8 నెలల క్రితం వరకు ఈవిడ ఒక అబ్బాయి. శివాని ఇప్పుడు పూర్తిగా ఒక అమ్మాయే కదా. నీకు ఈ విషయం తెలియనంత వరకు నీకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. పూర్తిగా ఆడదల్లా మారిన తర్వాతే మన సొసైటీని పేట్రియాకల్ సొసైటీ అని ఎందుకు అంటారు నాకు అర్థమైంది. ఎందుకంటే సార్, ఇక్కడ మగాడికి తప్ప ఇక ఏ జెండర్ కి మర్యాద అనేది లేదు. ఆడదానికి లేదు, ట్రాన్స్జెండర్ కి లేదు.